ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ ప్రకటన ఇప్పుడు ఈ వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, తాజా సమాచారం చెప్పండి. రైట్, కాసేపు క్రితమే తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అంతకంటే ముందు ఉదయం పూట ఏదైతే 115 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 51 మంది అభ్యర్థులకు ఎన్నికల బీఫామ్ అందజేశారు. అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి ప్రచారం కలిసి చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ అంశాలతో గ్రామ గ్రామాన ప్రజల ముందుకు వెళ్ళాలనే అంశం మీద వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కాసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించి దీంట్లో ప్రధానంగా గతంలో 2018 ఎన్నికల మేనిఫెస్టో కంటే భిన్నంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో ఉందని మనకు స్పష్టంగా తేలుతుంది. ముఖ్యంగా దీంట్లో రైతులు, అదేవిధంగా మహిళలు, ఉద్యోగులు వీరందరి దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీ రూపకల్పన చేసిందని మనం చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు ప్రతి ఏడాది రెండు సార్లు రబీ అదేవిధంగా ఖరీఫ్ పంటలుగాను ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ ఈసారి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు 10,000కు గాను ఈసారి 6,000 పెంచారన్నమాట. అంటే 16,000 ఏడాదికి రెండు సార్లు, అంటే ఒకసారి 8,000 అదేవిధంగా మరోసారి 8,000 చొప్పున రైతులకు నేరుగా ఖాతాలో పడే విధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ అంశాన్ని చేర్చారు. రైతు బంధు పథకం గతంలో 10,000 ఉంటే ఈసారి 16,000 అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలతో ప్రజలకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి భిన్నంగా వారికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంగానే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. తర్వాత ఏదైతే తెలంగాణలో వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అందరు కూడా ఎవరైతే అర్హులైనటువంటి తెల్ల రేషన్ కార్డు అందరు కూడా ప్రతి రేషన్ షాప్లో కూడా అందరు కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చిందని మనం చెప్పవచ్చు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అందరు కూడా కేసీఆర్ బీమా అనేటువంటి ఒక సౌకర్యాన్ని ఈసారి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ బీమాతో ప్రతి ఇంటికి కేసీఆర్ బీమాతో వారి కుటుంబ సభ్యులు ధీమాగా ఉంటారని చెప్పేసి వారు ప్రకటించిన నేపథ్యంలో ఈ బీమా కూడా ఎల్ఎస్సీ ద్వారా అందించాలనే విధంగానే రూపొందిస్తున్నామని చెప్పి దాంట్లో ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. సో ఇది కూడా ఈసారి ఈ మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా అనే పథకం కూడా కొత్తగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆసర పెన్షన్లు, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో వారికి పెన్షన్లు ప్రతి నెల పెంచే విధంగా, అంటే పెంచుతూ ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా వారు చేశారు. ఆసర పెన్షన్లు 5,000, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు 6,000 పెంచుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టారు. తర్వాత సౌభాగ్యలక్ష్మి పేరు మీద ఇదో కొత్త పథకంగా మనం చెప్పవచ్చు. సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు కూడా అందరు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని చెప్పేసి ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్నారు. ఇక ఏదైతే తెలంగాణలో అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అందరు కూడా ఎవరైతే అక్రిడిటేషన్ కార్డు ఉన్నాయో వారికి కూడా ఇతరుల మాదిరిగానే 400 రూపాయలకే సబ్సిడీ కింద గ్యాస్ అందిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నటువంటి లిమిట్స్ పెంచారు. ఈసారి 15 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని చెప్పారు. అంటే 15 లక్షల లోపు అర్హులందరూ కూడా ఆరోగ్యలక్ష్మి పథకం కింద వీరు హాస్పిటల్లో చికిత్స పొందే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుసు. దాంతోపాటు ఎవరైతే ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు, అర్హులైన పేదలకు 100,000 బెడ్రూమ్ ఇంటి నిర్మాణం చేస్తారు. అదేవిధంగా అందరు కూడా ఇప్పటికే ఇచ్చారు. కానీ ఈ అంటే నెక్స్ట్ ఇయర్లో, అంటే నెక్స్ట్ మేనిఫెస్టోలో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల కోసం మరో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీ ల్యాండ్ సంబంధించి తెలంగాణలో అనేక ఆంక్షల నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విజ్ఞప్తుల మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఈసారి ఎన్నికల మేనిఫెస్టో దాన్ని ఒక ప్రత్యేక అంశంగా పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అసెండ్ భూముల మీద ఏదైతే ఇప్పటివరకు ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు మొత్తం కూడా ఎత్తివేస్తని చెప్పేసి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా పేర్కొన్నారు.
ఇప్పటికే ఎస్సీ మైనారిటీ బీసీ ఈ విద్యార్థులకు ఏదైతే రెసిడెన్షియల్ గురుకుల ఆ పాఠశాల ఏర్పాటు చేశారో అదే విధంగా మరోసారి అగ్ర కులాల్లో అంటే అగ్ర ప్రతి ఇంటికి వెళ్ళాలనేటువంటి లక్ష్యంగానే తీసుకువెళ్ళాలి ఎమ్మెల్యేలు కానీ అన్నిటి కూడా చూపించి అన్నిటి కూడా చూపించాలి అదే విధంగా చెప్పాలని చెప్పేసి కూడా ముఖ్యంగా వీరు పేర్కొన్నారు. ఏదైతే అంటే ఎన్నికల మేనిఫెస్టోలు ఏదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగానే ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి కూడా చెప్పాలి దాని పథకాన్ని తీసుకువెళ్ళాలి ఎన్నికల మేనిఫెస్టో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా చేరాలే విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పాటుపడాలని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఏదైతే అర్హులైనటువంటి పేదలకు సౌభాగ్య లక్ష్యం కింద ఉన్నటువంటి స్కీమ్ కానీ ప్రతి ఇంటికి ఇప్పటికే వైట్ రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా సన్నబియ్యం అందిస్తామని ప్రకటించడం ఆసరా పెన్షన్లు పెంచడం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 డబుల్ బెడ్ నిర్మించడం అని చెప్పి అనేక పథకాలు మేనిఫెస్టోలు పెట్టిన నేపథ్యంలో కేసీఆర్ బీమా ఇలాంటి అనేక అంశాలను మేనిఫెస్టో పెట్టిన నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఒక విడత మొత్తం కూడా గ్రామ గ్రామాన అన్ని గడపలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా అందరికీ చేరే విధంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా దృష్టి సారించాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఇతర పార్టీల కంటే భిన్నంగా ఏది గత 2018 ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిందో వాటికంటే ఎక్కువగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ అమలు చేసింది. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి హరిత తెలంగాణగా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన పథకాలు కానీ అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకునే ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికే అనేక రంగాల్లో అగ్రగామిగా ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోని అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు తీసుకువెళ్లే విధంగా పార్టీ నేతలంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్